చేస్తే మళ్ళీ ఓపెన్ చేశారు. అంటే శాడిజం గవర్నమెంట్ చూడలేని తన కాకినాడ బీచ్ ఎంతో పేరుండేది. 70 కోట్లతో కట్టించిన బీచ్ ముళ్ళికంచెలు అడ్డేట్ వేసి ఎవరిని రానివ్వకుండా చేసేసారు 4 సంవత్సరాలు. అలాంటి బీచ్లో ఈరోజు మేము వస్తాం జరిగింది. వచ్చి జలదీక్ష అంటే మేము అందరికీ చెప్పుకున్నట్టే సముద్రం ఆ దేవుడికి కూడా చెప్పుకోవటం మొదలుపెట్టుకోవటం జరిగింది. ఈ సముద్రంలో ఈ జలంలో ఈ వైఎస్ఆర్ పార్టీని రేపు వచ్చే ఎలక్షన్లో జనం అందరూ కలిసి కలిపేయాలని కోరుకుంటాం కూడా జరిగింది. ఇంత దారుణాది దారుణం 23 రోజుల నుంచి ఆయన పాపం జైల్లోనే ఉన్నారు. ఆ వయసులో చేసిన తప్పు ఏమీ కనబడతలేదు. కానీ మీకు ఎక్కడా న్యాయం పట్ల శ్రద్ధ లేదని జగన్మోహన్ రెడ్డి క్యాడిజం నేర్చి పెడుతున్నారని తెలియజేస్తున్నారు. సైకో జగన్మోహన్ రెడ్డి, సైకో జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబుని చంపాను జగన్మోహన్ రెడ్డి, కోడి కత్తితో పొడిపించిన జగన్మోహన్ రెడ్డి, కోడి కత్తితో పొడిపించిన జగన్మోహన్ రెడ్డి, ఎంత చంద్రబాబుని బొట్టలు తోటే జగన్మోహన్ రెడ్డి, 100 కోట్లు అవినీతి జరిగిన జగన్మోహన్ రెడ్డి, 36 కేసులు